స్టార్ మా ఛానల్లో కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇప్పుడు దేశంలోని అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ని దక్కించుకుని ముందుకు సాగుతున్న షో నిన్నగాక మొన్ననే ప్రారంభమైనట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది గత వారంలో ఉల్టా పల్టా అయి రతిక ఎలిమినేట్ అవ్వగా మూడో వారంలో దామిని ఎలిమినేట్ అయింది అయితే ఈ ఎలిమినేషన్ కాస్త ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించింది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు దామి నిజాయితీగానే గేమ్ ఆడుతూ వచ్చింది అందరితో ఒకేలాగా ప్రవర్తించింది కానీ నామినేషన్స్ లోకి వచ్చాక మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈమె పెద్దగా పాపులర్ కాకపోవడం వల్లే తొందరగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు విశేషకులు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా హౌస్ లోకి మళ్ళీ వస్తుందో లేదో చూడాలి ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని విషయాలను ఎవరికీ తెలియనివి పంచుకుంది ఆమె మాట్లాడుతూ నేను శాఖాహారి అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో చికెన్ వండాను కానీ ఇప్పటి వరకు అది టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్స్టార్ లైవ్ లో అయినా వచ్చిందో లేదో నాకు తెలియదు అలాగే టాస్క్ లో భాగంగా నేను ఎవరి మీద పేడ కొట్టాను ఆ తర్వాత నేనే అతనికి నా చేతుల మీదుగా స్నానం చేయించాను ఇది కూడా టీవీలో టెలికాస్ట్ చూపించలేదు కేవలం నేను కంటెస్టెంట్ తో గొడవపడిన సందర్భాలే చూపించారు అందుకు నా మీద వ్యతిరేకత వచ్చింది జనాల్లో అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ప్రముఖ ఏజెన్సీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వచ్చారని ఒక కంటెస్టెంట్ గా అయితే మూడు ఏజెన్సీలు ఓట్లు రప్పించుకునేందుకు పనిచేస్తున్నాయన్నారు కానీ నేను మాత్రం అలాంటి ఏజెన్సీల సహాయం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ధామిని